స్టేబుల్ గా ఉన్నారు వాళ్ళకి బేసిక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము అందరికి ఇన్ పేషెంట్ గా జాయిన్ చేశాము ఉంచాము వాళ్ళని ఫాలో అప్ ఇస్తాము ఇంకా బెడ్స్ కూడా ఒక 50 బెడ్స్ లా రెడీ చేస్తున్నాము విత్ ఆల్ డ్రగ్స్ నెసెసరీ డ్రగ్స్ చేశాము బట్ రియల్ సిచువేషన్ మాకు తెలియదు కాబట్టి ఇంకా నెసెసిటీ బట్టి ఏముంటే అది రెడీ చేస్తాం సో అందరు స్టాఫ్ డాక్టర్స్ అందరు రెడీగా ఉన్నారు ఇప్పుడు ఒక ఫిజిషియన్ ఒక పీడియాట్రిషియన్ ఒక మైక్రోబయాలజిస్ట్ ఒక మన ఎస్పిఎం స్పెషలిస్ట్ ని కూడా ఆల్రెడీ లొకేషన్ పంపించడం జరిగింది ఇక్కడ కూడా కన్సర్న్డ్ డాక్టర్స్ లైక్ మెడిసిన్ ప్రొఫెసర్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ అశ్విన్ పెద్ద వాళ్ళందరూ రెడీగా ఉన్నారు సో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి మేము ఫర్దర్ ఏం చేద్దామని ఏమని చెప్పి మేము చూస్తాం కండిషన్ ఎలా ఉంది ఇప్పుడు స్టేబుల్ ఉంది అందరికి అంటే కొంచెం బీపీ ఎక్కువ తక్కువ కానీ ఇలా క్లియర్గా ఉంది అది స్టెబిలైజ్ అయిపోతాయి బ్యాడ్ కవర్ లేరు రైట్ నో బ్యాడ్ కవర్ లేరు ఎందుకు రీజన్ అనేది అది ఇవాల్యుయేట్ చేస్తారు సార్ ఒక ఇద్దరు మృతి చెందారని చెప్పి అంటున్నారు కలువాయిలో కలువాయిలో ఇద్దరు చనిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్ లేదు మా హాస్పిటల్లో నేను చెప్పగలను ఎంతమంది అడ్మిట్ అయ్యి ఉంటారు సార్ మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు నలుగురు వచ్చారు మన వరకు ఇప్పుడు నలుగురు వచ్చారు మేమైతే ఫుల్ యాక్టివ్ అయ్యాము ఒక టీం కూడా పంపించాము ఇక్కడ బెడ్స్ అన్ని మెడిసిన్స్ అన్ని రెడీ చేస్తారు ఒకటే లూజ్ మోషన్స్ లాగా వామిటింగ్ సెన్సేషన్ లాగా ఉన్నాయి ఆ రెండే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి వచ్చిన వాళ్ళంతా అదే ఉంది ఇంకా పెద్దగా ఏమి లేదు ఎందుకంటే మైక్రోబయాలజీ వాళ్ళు కూడా పెట్టమే ఇన్ఫెక్షన్ వచ్చిందా ఎస్పీఎం అంటే ఎపిడమిక్ ఏదైనా మొత్తం అవుట్ పంపిస్తూ వచ్చిందా యూ విల్ డూ దట్ ఆల్ ది థింగ్స్ 24 అవర్స్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను ఐ విల్ ఆల్సో మేనేజ్ మానిటర్ సార్ అది తెలుస్తుంది కొత్త టైం వేకెంట్గా అందరూ వెళ్ళారు అంత ఇవ్వాలి అన్నీ చెప్తాం అన్నీ చేస్తాం ముందు నార్మల్గా ఈ పల్స్ బీజీ రెస్పిరేషన్ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాక నార్మల్ కండిషన్ ఇచ్చాక అవన్నీ చేస్తాం